విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వాలిమేరక పంచాయతీ దువ్వపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా బొడ్డు ప్రకాష్ గారి సతీమణి అయిన గారిని పరిచయం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో బొడ్డువాణి గారు వార్డ్ సభ్యులను కూడా పరిచయం చేయడం జరిగింది వాణిగారికి ప్రజలందరూ స్వాగతం పలుకుతూ మంగళహార్తులు ఇచ్చారు వార్డ్ సభ్యులు అప్పికొండ అన్నపూర్ణ కునిగండి అచ్చితల్లి ఉగ్గిన శ్రీను గండ్రెడ్డి గణపతి భమ్మిడి పుష్ప మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు భారీగా హాజరయ్యారు నా పేరు చంద్రవాణి నేను పెందుర్తి మండలం వాలమెరక పంచాయతీ జొత్తడ మరియు దూపాలెం పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి మీ అందరు ఓటు నా కేసు గెలిపిస్తారని కోరుకుంటున్నాను గ్రామం తరఫున ఎటువంటి ఉన్నా నేను పరిష్కరిస్తాను ఈ ఐదు సంవత్సరాలు మీకు సర్వీస్ నేను ఇస్తాను ఈ ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించండి మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి జై జగన్ నా పేరు సూర్యప్రకాశ్ రావు పెందుర్తి మండలం పంచాయతీ దోపాల గ్రామం ఈ గ్రామంలో వాల్మిగ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా బొడ్డి చంద్రబాబు గారు పోటీ చేస్తున్నారు వాల్మిగ పంచాయతీ ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి ఓట్లు గెలిపిస్తారని ప్రతి కోరుకుంటున్నాను నా పేరు యమరాని శ్రీనివాసు వాల్మిక్ సర్పంచ్ అభ్యర్థి అయిన చంద్రబాబు గారిని సర్పంచ్ అభ్యర్థిగా మద్దతు ఇస్తున్నాను అలాగే ఈ గ్రామంలో ఈ రెండు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఈ రెండు సంవత్సరాల కాలంలో కూడా ఈ యొక్క చంద్రబాణి గారి ఆధ్వర్యంలో సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో కూడా మా పెద్దల ఆధ్వర్యంలో ఈ ఊరు ఇప్పటివరకు చాలా అభి ఈ రెండు సంవత్సరాల్లో కూడా చాలా అభివృద్ధి జరిగింది అలాగే ఏవైతే ఈళ్ళు వచ్చాయో ఈ రెండు వందల ఇళ్ళ వరకు తేవడం అలాగే కోటి ఇరవై లక్షల వరకు వర్కులు కూడా సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో తేవడం జరిగింది అందుకు అందువలన ఈ ఊరు ప్రజలందరూ కూడా చంద్రబాణి గారిని అత్యధిక బడ్జెట్తో గెలిపించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరించి